గడపడం అనేది మరి నిజంగా మరి ఎంతమంది ఆ క్రెడిట్ నాకు ఇస్తారో తెలియదు కానీ డెఫినెట్ గా ఇది కాస్త ప్రజా విజయంగా భావిస్తూ నిన్న పంచగట్టులో దర్శనమిచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి గారికి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే ఏదో ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు సరే ఏదో మాటల్లో తెలుగు పెద్దగా రాదు హైదరాబాద్లో చదువుకున్నప్పటికీ కూడా మరి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్టు తెలుగు మర్చిపోయారు కానీ ఆ ట్వీట్లు రాసే వాళ్ళు కనీసం సరైన తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి దేవుడి కృష్ణమోహన్ రాయలేదనుకుంటా ఎవరు రాశాడు శుభాకాంక్షలకి శుభాకాంక్షలు అని రాశారు శుభాకాంక్షలు ఏంటండి కనీసం అది ఎవరైనా మరి ఈసారి ఆళ్ళు నిన్ను ఎలా తిట్టాలో కృష్ణమోహన్కి ఇచ్చి తెచ్చిస్తా అలా పంపుతూ ఉంటాడు కాబట్టి కనీసం ఇటువంటివి కూడా తప్పులు లేకుండా గురదాడ కృష్ణమూర్తి గారితో కృష్ణమోహన్ గారితో గురదాడ కృష్ణమోహన్ గారితో రాయించుకుంటే బాగుంటుంది ఎక్కువగా ఉంది శుభాకాంక్షలు అంటే చూసుంటారు మరి చూసారా శుభాకాంక్షలు అది మీకు శుభాకాంక్షలు చెప్పిన తరుణంలో అది ఇక సాక్షిలో చాలా సుభిక్షంగా ఉందని చెప్పి రాశారు ఆనందంలో సంక్రాంతి నవరత్నాల జోరు ప్రజల్లో ఆనందాల హోరు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి మరి చూసిన వెంటనే టీవీ ఫైవ్ పెడితే తులసిరెడ్డి గారు కనపడ్డారు మరి ఆయన వెర్షన్ ఇంకో రకంగా ఉంది సాక్షి వెర్షన్ ఎలా ఉంది తులసిరెడ్డి గారి వెర్షన్ కూడా లైట్గా కొన్ని నిమిషాలు చెప్పుకోవాలి ఆయన నిజాలే చెప్తారు తులసిరెడ్డి గారు అబద్ధం చెప్పడం చేత కాదని కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఆయన చెప్పిన మాటలు ఏంటంటే సున్నా వడ్డీకి సున్నం వేశారు పావలా వడ్డీకి పాడి కట్టారు రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయి అని ఇలా ఒక్కొక్క స్కీమ్కి ఆయన చక్కగా ఒక్కొక్క అర్థం చెప్పారు నిజంగా చాలా 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 అత్యద్భుతంగా అనిపించింది నాకు మనసులోనే గురుగారు హ్యాట్స్ ఆఫ్ అని అనుకున్నాను చాలా చక్కగా ప్రతి స్కీమ్కి కూడా అందులో ఉన్న స్కామ్ గురించి చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ముదావహం తులసిరెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అదే దాంట్లో లక్ష్మీనారాయణ గారు కూడా చాలా మిత భాష ఆయన మాట్లాడింది సూటిగా హృదయంలోంచి వచ్చినట్టుంటుంది ఆయన స్వతహాగా రాయలసీమ బిడ్డ కాబట్టి ఆ రాయలసీమలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఏ స్టేజుల్లో గతంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్న విధంగా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండా ఏ పేపర్లో ఎన్ని రాసుకున్నప్పటికీ ఎక్కడ కూడా పైసా రిలీజ్ చేయకుండా ఎందుకంటే రాయలసీమ భాషగా ఆయనకన్నా బాగా సామాజికవేత్త ఆయనకన్నా బాగా ఎవరికి తెలియదు మరి ఎక్కడ కూడా రాయలసీమ బిడ్డ అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ కనీసం అక్కడ ఒక బిడ్డ కూడా వేయకుండా అంటే ఒక రాయి కూడా వేయకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడిది అక్కడే ఉంచి మరి రాయలసీమ గురించి ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడి వాళ్ళని నిర్లక్ష్యం చేసి మరి చేస్తున్నది ఏమిటి సాధించింది ఏమిటి ఈ చేసిన అప్పులన్నీ ఏమైనాయి ఈ అప్పులన్నీ ఎక్కడ పెట్టారు మరి వడ్డీలేమో పాపం పెరిగినట్టు పెరిగిపోతున్నాయి అప్పులేమో 7 లక్షల కోట్లని తాకినాయి మరి బాకీలు చూస్తే అలాగే ఉన్నాయి జీతాల సమయానికి ఇవ్వట్లేదు మరి ఎవరైనా మరి మొన్న ఆ రైతు మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే మరి చెప్పుచ్చు కొడుతున్నారు మరి చెప్పుచ్చు కొట్టి జైల్లో కడుతున్నారు నిన్న మాట్లాడుకున్నాం మరి పోలీసులదే తప్పైనా కూడా మరి అతనికి జైలు నుంచి మరి ఏమైనా పండుగ సందర్భంగా ఇవాళ ఏమన్నా రిలీజ్ చేశారేమో తెలియదు ఒక పక్క రైతు మీద దాడులు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని పీకులు కోసేస్తూ ఈ పీకులు కోసేస్తారంటే గుర్తొచ్చిందండి నిన్న ఆ విశాల్ గున్నీ గారని ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు అడిగిన దానికన్నా ఎక్కువ చెప్తున్నారు అచ్చంద్రయ్య
చంద్రమ్మ ఆయన్ని నడుడుతున్నారా పీకోసి చంపేస్తే ఏదో మందిని పట్టుకున్నారు వెరీ హ్యాపీ పట్టుకుంటే ఆయన చెప్పింది ఏంటి అల్టిమేట్గా ఎవరు చేయించారు అనేది ఇంపార్టెంట్ వీరే అప్పటికప్పుడే పట్టుకున్న వెంటనే ఆయనకి తెలిసిపోయింది అవసరం వెళ్ళి అని ఒక సినిమా వచ్చింది సూర్యర్ ఇంటరామారావు సినిమా అందులో ఏంటంటే అతని క్యారెక్టర్ ఏంటంటే ఎవరిని చంపేస్తాడు ఎందుకు చంపేవారు అంటే భయం వేసిందన్నయ్య అని అంటాడు అంటే నువ్వు భయం వేస్తే చంపేస్తావంటరా అంటాడు జయప్రకాష్ రెడ్డి గారు అలాగా ఇతనికంటే అతను చంపేస్తాడని భయం వేసిందంటే వీళ్ళు చంపేశాడంట అది ఈయన చెప్పటం ఎస్పీ గారు సో ఈ రకంగా బీపీ పెరిగితే ఆఫీసులు బదులు కొట్టేయటం భయం వేస్తే చంపేయటం భయం వేసి చంపేశాడని చెప్పి ఎస్పీ గారు చెప్పటం బీపీ పేరుకు బదులు కొట్టేశారని చెప్పి డీజీపీ గారు చెప్పటం మరి ఇవన్నీ చాలా ఎక్కడున్నాం మనం రాజన్న రాజ్యం అంటే ఇదే ఆటవిక రాజ్యంలో కూడా ఇంత అరాచకం ఉన్నదే మరి ఎప్పుడూ లేదే మరి ఈ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈ దౌత్యం ఇప్పుడు కాదు నేను ఎప్పుడు సంవత్సరం క్రితం చెప్పాను అప్పుడేదో విజయం వస్తే ఆ విజయం పోలీసులకి వాలంటీర్లకి అంకితం ఇది మా పార్టీ విజయం కాదు అని చెప్పా అది క్షణక్షణాభివృద్ధి చెందుతుంది ఇలా దాడులు ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నాయి చూద్దాం పాపం పడాలంటే కొంత సమయం పడుతుంది చూద్దాం మరి ఈ భయం వేస్తే చంపేయటాలు బీపీ పెరిగితే ఇవి భవనాల విధ్వంసం ఇంకెన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం ఇక ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాసిన సంగతి అడుగుతున్నాం కదా ఎస్ అదే మెయిన్ సబ్జెక్ట్ ఇవ్వాలా ప్రధానమంత్రి గారికి జస్ట్ ఫ్రంట్ పేజ్ ఒకసారి చూడండి నిన్న పంపించా ఈ లేఖ సారాంశం చెప్తాను అంత చదవాలంటే కష్టం కాబట్టి తెలుగులో చెప్తా నేనేం రాశాను ఈ లేఖ సారాంశం ఏమిటంటే నన్ను కడతీర్చుటకు ముఖ్యమంత్రి గారు పాతాల సునీల్ కుమార్ గారు అంటే అది వారి ఇంటి పేరు ఈ పాతాల సునీల్ కుమార్ గారు ప్రయత్నం చేశారు ఆయన మరి నేను ఇలాగే దీంతో పాటు కొన్ని వీడియోలు ఇచ్చాను వారు గతంలో వారికి నచ్చిన మతం గురించి వారి అభిమతం తెలియజేస్తున్న వీడియోల్ని 4-5 వీడియోలను కూడా ప్రధానమంత్రి గారికి జతపరచడం జరిగింది ఇలా కొన్ని కంప్లైంట్లు కూడా వారు అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టారు ఆ మిషన్ సభ్యులతో ఆ మిషన్ సభ్యులు మా వైసీపీ కార్యకర్తలు ఒకళ్ళే ఈయన మా పార్టీకి అంబేద్కర్ మిషన్ సభ్యులందరూ మా పార్టీకి పనిచేస్తున్నట్టున్నారు సో ఇలా ఒకేసారి రకరకాల పోలీస్ స్టేషన్లో ఈయన కూడా ఫాలో అప్ చేశారట నిన్న మా ఏరియాలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో అచంద్రపూర్ సీఏ గారి మీద కూడా దగ్గరుండి ప్రెషర్ పెట్టారట నేను సో ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ సారాంశం ఏంటంటే ఇలాగా సారీ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రిపై సునీల్ కుమార్ పై ఏడుగురు సన్నిధి జగన్మోహన్ రెడ్డిపై పాతాల వెంకట సునీల్ కుమార్ పై సజ్జల రామకృష్ణారెడ్డిపై నేను వాళ్ళు కుట్ర పన్నారు ఐ గాట్ రిలయబుల్ న్యూస్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వేరియస్ స్టేజెస్లో కొంతమందిని పెట్టి గొడవ పెద్ద చేసి ఈ సందట్లో సడేమియాగా కొన్ని శక్తులు బయట నుంచి తీసుకొచ్చి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారని నేను ఏదైతే మీడియా ముఖంగా మీకు చెప్పానో దాన్నే నేను అక్షర రూపంలో చెప్పి ఇదే ఈ పివి సునీల్ కుమార్ పై గతంలో నేను హోమ్ మినిస్టర్ గారికి డిఓపిటికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను మీకు ఇంతకుముందు నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు పెడుతున్నాను వీళ్ళని ఇలాగే ఉంచితే వీళ్ళని ఇలాగే వదిలేస్తే
ఇక జనాలందరినీ అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోయే ప్రయత్నమే చేస్తారు. దానికి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుంటున్నారు. సో కాబట్టి విచారణ చేసి ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు, ఈ కుట్ర ఎలా చేశారు అన్న దాని మీద ఎంక్వైరీ కూడా చేయాలని. అలాగే గతంలో నేను నిన్న స్పీకర్ గారికి రాసిన లెటర్ చూపెట్టా, స్పీకర్ గారికి కూడా రాసిన లెటర్ను కూడా దీనికి నేను జతపరచడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవాడంటే ఆయనకి అందరికి జబ్బు చేస్తుంది, ఆయనకి డబ్బు చేసింది. ఆయన ఎంత గొప్పవాడంటే మరి నా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన 9 నెలలు అయినా ఒక యువత గర్భం ధరిస్తే 9 నెలలకు డెలివరీ అవుతుంది. కానీ నేను కంప్లైంట్ ఇచ్చి 9 నెలలు అయిపోస్తుంది, కానీ ఇంకా శోభనం కూడా జరగలేదు. అక్కడ ఒక కాగితం కూడా ఒక నోటీస్ కూడా ఇచ్చిన పాపన పోలేదు. ఇవన్నీ కూడా మరి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోమని కూడా నేను కోరటం జరిగింది. వారి అపాయింట్మెంట్ కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఆఫీస్తో మాట్లాడాను, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అభ్యర్థించడం జరిగింది. త్వరలో డెఫినెట్గా వస్తుంది అపాయింట్మెంట్. వీరి గాథలన్నీ కూడా అక్కడ మరీ స్పష్టంగా మరింత ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లతో సహా నేను అక్కడ చెప్తాను. పిరికితనం, ఈ పిరికితనం గురించి మాట్లాడుకున్నప్పుడు మా ఎదురుని సంధ్యని జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి నేను చెప్తా. ముందుగా లాస్ట్ టైం చెప్పా ఒకటి గురించి, మా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పనిచేస్తాడు, ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడతాడు. కొన్ని ఫోటోలో చూసా మా ముఖ్యమంత్రి గారి పక్కన, ఆయనకే మోజేద్ దాకా వచ్చాడు కాబట్టి నాకు బొడ్డు దాకా వస్తాడని కూడా చెప్పా. అతని పేరు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. నాకు ఒక మెసేజ్ పెట్టాను నేను, అది చదివి వినిపిస్తా. ఎందుకంటే ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో మరి అతనే రాయించుంటాడు. ఇతను ఈ 3 అడుగులోడు క్యారెక్టర్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, రాయించిన వాడి క్యారెక్టర్ గురించి నేను చెప్తా. వాళ్ళ ధైర్యం గురించి, వాళ్ళ సాహసాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది చెప్తా. వీడు రాసింది ఏంటో చూడండి. నా ప్రియాతి ప్రియమైన సన్నిహితులు, నాకు అత్యంత ఆప్తులైన స్నేహితులు, నిత్యం మంచిని కాంక్షించే శ్రేయోభిలాషులు, నా చిరకాల ప్రాణమిత్రులు, అన్నిటినీ మించి నోటీసులకు అదరని సాహసవంతులు, ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదరని, గుండె నిబ్బరానికి అద్దం పట్టే అరివీర భయంకర ధైర్యవంతులు, శ్రీమాన్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక మన్ననలతో, ప్రేమపూర్వకమైన ఆహ్వానాలతో మనస్ఫూర్తిగా తెలియచేస్తున్న సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇదండి నేను ఆజానుబాహుడికి ప్రియమైన సన్నిహితున్నట, అత్యంత ఆప్తులైన స్నేహితున్నట, శ్రేయోభిలాషునట వెయ్యం అనమాట. మా గోదావరి లెటర్ గారు వచ్చింది ఈ ఏజెన్లో కూడా నాకు తెలియదు. నోటీసులకు అందరినీ సాహసవంతులట, ఇచ్చావు కదరా నోటీసు పుచ్చుకున్నాగా. ఏపీ పోలీసులకు కేసులకు ఏమాత్రం బెదలని, గుండె నింపడానికి అద్దం పట్టే. సో ఈడ అర్పకుడు ఏదో రాయమంది రాస్తాడు బాబు జీతం కోసం బతుకోడు అని వదిలేద్దాం. రాయించినోడు గురించి వద్దాం. రాయించినోడు ఎంత గొప్ప ధైర్యవంతుడంటే తెలంగాణ, అది తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ప్రాంతము, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము అయిన చోట మహబూబాబాద్లో మరి ఓదార్పు యాత్ర పేరుతో చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్న ఆ సమయంలో మరి అప్పుడు ప్రభుత్వంలో కూడా లేని టీఆర్ఎస్ వాళ్ళు నాకు రాళ్ళీసిరితే అడ్రస్ లేడు మామూలు. మళ్ళీ ఆ తర్వాత మరి వాళ్ళ చెల్లిని పంపించి ఆ ఓదార్పు యాత్ర అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. మరి దాన్ని మరి ధైర్యం అంటారా? మాట్లాడితే అసలు సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు ఏదో శత్రుత్ర వంశ యోధుల్లాగా మగధీర సినిమాలు మాట్లాడుకుంటారు. ఏంటి అక్కడ చేసింది
రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు, 80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు 3-4 ఏళ్లలో. ఎలా కట్టాడు? ఆ సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి చంద్ర పెట్టారు, ఇందిరా టెలివిజన్ అని పెట్టారు. ఏం చెప్పారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక మానవాడు, ఆయన చనిపోయారు. ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్న పార్టీకి ఎల్లో పత్రికలు ఉన్నాయి, ఈనాడు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి పేపర్ లేదు, సో కాబట్టి మనం పేపర్ లేకపోతే చాలా కష్టమమ్మా అని చెప్పి ఆయన ఏదో పైన చెప్పుకున్నాడు. సరే అలాగే పెట్టుకున్నామా అని ఆవిడ అన్నట్టుంది. వాళ్ళ కోసం పెట్టామని చెప్పి చెప్పి మళ్ళీ పేపర్ కాంగ్రెస్ పార్టీ అంటారని చెప్పి ఆ పార్టీని వదిలేసి తిరిగి బయటకు వచ్చారు. ఏదో ఓదార్పు అతను వద్దన్నారు, అది వద్దన్నారు, ఇది వద్దన్నారు, మళ్ళీ కాలువ పడ్డారంటారు, అది వేరే విషయం. మనం ఎవరో చూడలేదు కాబట్టి, ఫోటోలు తీయలేదు కాబట్టి మనకు అనవసరం. బట్ ఆ సాక్షి పేపర్ని ఎలా పెట్టుబడులు పెట్టారో అంతా ఉంది. ఈ ధైర్యవంతుణ్ణి, ఈడ అరివేరు భయంకర విద్యావంతుణ్ణి, ఇతనికి అప్పటికే చాలా సక్సెస్ఫుల్గా గొప్ప గొప్ప కర్మాగారాలను నిర్మించాడు కాబట్టి, అప్పటికి భారత సిమెంట్ కూడా లేదు, ఈయన పెద్ద యోధుని అని చెప్పి రూపాయి షేరు 300-400 కొనేసి పెట్టేయడానికి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ముఖ్యమంత్రి కొడుకు, ఈయన ఏదో పార్టీ కోసం పేపర్ ఉన్నారు, వాళ్ళు చూసేసి ఉన్నట్టున్నారు, పెట్టాడు, కోట్ చేయడం అయిపోయింది. మరి దానికి అరివేరా భయంకర సూర్యుడు అని పెట్టుకున్నారు. మరి ఈ సూర్యుడు చేసింది ఏంటి? ఇప్పుడు నన్ను ఇలాగా నోటీస్ ఇస్తే పారిపోయాడు అంటున్నారు. రై నేను ఉండాల్సింది ఎక్కడ అయితే నా కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఢిల్లీ, అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. ఢిల్లీ ఈజ్ మై ప్లేస్. నేను చట్టసభలకు ఎన్నికయ్యా, మరి చాలా పేపర్ వర్క్ ఉంటుంది, ప్రతి వారం మా కమిటీ మీటింగ్ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నా, మా ఊరు వద్దాం అనుకున్నా. మా ఊరు వద్దాం అనుకుంటే మరి ఒక ప్రబంధనాన్ని మీరు ఊహించుకుని భయపడి రాత్రి రాత్రి ఏదో టైప్ చేసి ఆ సెక్షన్లో ఏ సెక్షన్ కింద నోటీస్ ఇస్తున్నావో తెలియకుండా, దేని కింద ఇవ్వాలో కూడా తెలియకుండా నాకు నోటీస్ తీసుకొచ్చారు. పండుగ రోజుల్లో ఇచ్చారు, పుచ్చుకున్నాం. నా ఢిల్లీలో పని ఉంది, నేను వచ్చా. లాయర్లతో కూడా ఆ రోజే మొత్తం ఒక రోజులోనే పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేశా, చేయవలసిందంతా చేశా, ఇంకా చేస్తున్నా. ఇంకా మీ క్రతువులు నేను ఇక్కడ చాలా చేయాలి, ఎందుకంటే నేను పోరాడుతున్నా, నాకు ధైర్యం ఉంది కనుక. మీరు ధీరులు, నేను ధీరుణ్ణి, పోరాడుతున్నా. మీరు ధీరులు, వెన్నుపోటు చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కడప, కడప రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు.